క్రైస్తవ మతం, శాంతిని చెప్పేటువంటి మతం, ప్రభువు శాంతి కోసం ప్రజలకి మంచి చేయడం కోసమే చనిపోయారని చెప్పేటువంటి మతం. ఆ మత ప్రబోధకులు అంతే శాంతితో ఉండాలి కదా, ఆ బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. బట్ విజయవాడలో ఏం జరిగింది, ప్రెస్ క్లబ్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి వచ్చిన ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పాస్టర్ గారు, అది ఫుల్గా హై సౌండ్తో మైకులు పెడితే అక్కడే ఇంకొక రెండు ప్రెస్ కాన్ఫరెన్స్లు ఉన్నాయి, అవి ఏమీ వినబడే పరిస్థితి లేదు. ఇదే విషయం, అది ప్రెస్ క్లబ్ కాబట్టి ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి వేడుకలప్పుడు దానికి ఆ దీనికి ఉన్నటువంటి సౌండ్ బాక్సులు ఉంటాయి, అక్కడ దాని రేంజ్ దాటకూడదండి, మిగతా కార్యక్రమాలు కూడా ఉంటాయి అని జర్నలిస్ట్లే వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే, ఆ సందర్భంగా మరి ఈయన ఏ స్థాయిలో అంటే చొక్కా తను వేసుకునేటువంటి పాస్టర్ కోటు కూడా తీసేస్తూ మీద మీదకు వస్తున్నటువంటి వైనం పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఒక్కసారి అదేంటో చూద్దాం. డబ్బులు ఇచ్చాం కాబట్టి కార్యక్రమంలో డబ్బులు ఇచ్చే ముందే చెప్పాలి, ఇట్లాగ మధ్యలో చేయడం ఏంటి అంటూ కొంచెం దౌర్జన్యపూరితంగా పాస్టర్ గారు. అదే సందర్భంలో డబ్బులు ఇచ్చినప్పుడే నిబంధనలు తెలుసుకోవాలి కదా, మీరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ప్రతి ప్రోగ్రామ్కి ప్రతి కళ్యాణ మండపాలకు కూడా అక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి, అది పాటించాలి కదా అనేటువంటిది ఇటు జర్నలిస్టుల మధ్యన సాగినటువంటిది. చివరికి ఎలాంటి బూతులు విన్నాం అన్నది చూసాం కదా, ఇలాంటిది కరెక్టా కాదా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంది.